శ్రీనివాస్ గౌడ్ కి హైకోర్టులో ఉరటా పిటిషన్ కొట్టివేత. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని, ఆయన ఎన్నిక చెల్లదని వేసిన పిటిషన్ ని తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దాంతో మంత్రికి ఉరట లభించినట్లయింది. ఈ కేసులో మంత్రి తప్పుడు అఫిడవిట్ ఇచ్చి ఎన్నికల్లో గెలిచారని, ఆయన ఎన్నిక చెల్లదని తీర్పు ఇవ్వాలని కోరుతూ ఫిర్యాదుదారు పిటిషన్ వేశారు. దీనిపై ఇప్పటికే మంత్రి శ్రీనివాస్ గౌడ్ అడ్వకేట్ కమిషన్ ముందు హాజరై వివరణ ఇచ్చారు. అడ్వకేట్ కమిషన్ తన రిపోర్ట్ను హైకోర్టుకు సమర్పించింది. రిపోర్ట్ను పరిశీలించిన హైకోర్టు పిటిషన్దారు వాదనలతో ఏకీభవించలేదు, పిటిషన్ని కొట్టివేసింది.